ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మూర్తి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మూర్తి గారు. సీఎం గారు చెప్పిన విషయాల్లో 100% వాస్తవం. అందులో కొన్ని విషయాలు ముందుగా ప్రస్తావించదలుచుకుంది ఏంటంటే, మాజీ సీఎం గారితో పాటు నిన్న మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి గారు నాకు ఫోన్ చేయటం జరిగింది. అంటే నేనేమనుకున్నా అంటే, ఒక మాజీ ఈఓగా పనిచేసిన వ్యక్తి ధర్మారెడ్డి ఇంత పచ్చి అబద్ధాలు చెప్తాడని చెప్పి నేను ఊహించలేదు. అంటే మీరు బాగా తెలుసు, మీకు అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసు. తిరుపతి దేవస్థానం గురించి నేను తప్పు చేయలేదు మాట్లాడుతూ. ఇక్కడ బేసికల్ గా నేను అడగబోయేది ఏంటంటే, ఏంటి వారు చెప్పిన అబద్ధాలు అంటే, ఆయన చెప్పింది ఏంటంటే 2014 నుంచి 2019 వరకు అంటే వాళ్ళు ఉన్న పీరియడ్ లోపల కేఎంఎఫ్ వాళ్ళు పిలిచినా కూడా రాలేదు. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ మేము చాలా సార్లు ఇన్వైట్ చేసాం, వచ్చి పార్టిసిపేట్ చేయండి టెండర్ కి, ఒకసారి కూడా రాలేదు. నేను ఆ విషయం కేఎంఎఫ్ ఎండి తోటే మాట్లాడటం జరిగింది. అండ్ వాళ్ళు పిలిస్తే కూడా మీరు రాలేదంటే, మేమే అడుక్కున్నామండి వాళ్ళని, మాకు ఒక అవకాశం అండి మేము. ఎందుకంటే ఆ గీ ట్యాంకర్లు కట్టింది కేఎంఎఫ్ వాళ్ళే. గీ ట్యాంకర్లు కట్టడమే కాకుండా తనిఖీ బేసిస్ లో 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చిన కూడా కేఎంఎఫ్ వాళ్ళే. ఎందుకంటే గీ ఆపరేషన్ అంతకుముందు లేదు, అంతకుముందు టిన్స్ లో తీసుకొచ్చే వాళ్ళు, ఆ టిన్స్ తోనే నెయ్యి సప్లై జరిగేది తిరుమల తిరుపతి దేవస్థానానికి. ఆ ట్యాంకర్స్ కాన్సెప్ట్ తీసుకొచ్చి లోపల టెంపుల్ లోపల ట్యాంకర్స్ ఇన్సైడ్ అవుట్ సైడ్ ట్యాంకర్స్ కట్టి పైప్ లైన్ సిస్టమ్ అంతా చేసి 6 నెలలు దాని మెయింటెనెన్స్ కూడా కేఎంఎఫ్ బాధ్యత తీసుకొని చేసింది. అంత అటాచ్మెంట్ కేఎంఎఫ్ 3 ఏళ్ల పాటు వాళ్ళు రాలేదని చెప్పిన తర్వాత నాకు షాక్ అయ్యి నేను ఫోన్ చేస్తే, ప్రతి 3 నెలలకు ఒకసారి టెండర్ మేము చూసేటప్పుడు పిలుస్తున్నాను, మాకు అసలు టెండర్ ఇంటిమేషన్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు, లేదంటే మీ రేట్ ఎక్కువగా ఉంటుంది రావద్దండి అని చెప్పేవాళ్ళు, మమ్మల్ని డిస్కరేజ్ చేశారు. నెంబర్ 1. నెంబర్ 2, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే, మేము పనిచేసిన వాళ్ళు అఫ్కోర్స్ చాలా శుద్ధపూసలు, చాలా పవిత్రంగా ఉండేవాళ్ళు, 45 సార్లు శబరిమల గుడికి పోయించాడు, అంతకంటే పవిత్రుడు ఎవరుంటారు, ఇంకా అంతకంటే దేవుని భక్తులు ఎవరుంటారు అని చెప్పి ఆయన చెప్పడం అన్నమాట. సరే, 45 సార్లు శబరిమలకి పోయించినాడు అని చెప్పిన వ్యక్తి మరి ఒకసారి కూడా గోవిందమాలేసుకొని వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎందుకు రాలేదో ఆయన సమాధానం చెప్పాలి. కొండపైన పెద్ద గెస్ట్ హౌస్ కూడా కట్టుకున్నాడు. ఒక్కసారి అంటే ఒకసారి ఎక్కడో తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి 100 కిలోమీటర్లు నడుచుకుంటా వచ్చి గోవిందం వాళ్ళకొని వచ్చేవాళ్ళు. నిజంగా వెంకటేశ్వర స్వామి అంత భక్తి ఉండేవాడు అయితే ఒకసారి ఎందుకు వెళ్ళదు ఆయన చెప్పాలి. రెండోది ఆయన చెప్పిన మాట ఇంకోటి ఏంటంటే, ప్రతి ట్యాంకర్ కు ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్ ఎన్క్లోజ్ చేసి పంపించాము, సిస్టమ్ చాలా రోబస్ట్ గా ఉంది, ఎవరు కామెంట్ చేయడం కూడా దాన్ని అప్రిషియేట్ చేయాల్సిన గురించి మా పైన అలిగేషన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు. ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తుంది అంటే, ఒకసారి ట్యాంకర్ లోడ్ అయిన తర్వాత ఇవ్వదండి. ట్యాంకర్ ఎక్కడైతే ఆ లోడింగ్ పాయింట్ దగ్గర ఉందో ట్యాంక్ లోడ్ అయితే దాన్ని సీల్ చేస్తారు. ఎవరైతే సెల్లర్ ఉన్నాడో సీల్ చేస్తారు. ట్యాంకర్ ఎక్కడైతే మనకు డెలివరీ పాయింట్ కి వస్తుందో అప్పుడు ఓపెన్ చేసి శాంపిల్ టెస్ట్ చేయడం ఒక పద్ధతి. శాంపిల్ ఈవెన్ లోడింగ్ పాయింట్ లో కూడా తీసుకొని ఒకవేళ వాళ్ళు చెప్పింది కూడా ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్ వాళ్ళకి ఏమైనా పంపించేశారంటే కూడా శాంపిల్ టెస్ట్ చేయడానికి, లోడ్ అయిన తర్వాత శాంపిల్ టెస్ట్ చేయడానికి కనీసం అంటే 6 రోజులు పడుతుంది రిపోర్ట్ రావడానికి. మనకి ఇవాళ బ్లడ్ టెస్ట్ ఇస్తేనే 2 రోజులు పడుతుంది, మహా అయితే సాయంత్రానికో లేదంటే రేపు పొద్దునకు వచ్చే పరిస్థితిలో ఒక లెడ్ టెస్ట్ ఇన్ని పారామీటర్స్ ఉండే టెస్ట్ చేయాలంటే మినిమం అంటే 3-5 డేస్ పడుతుంది. మనకు వచ్చిన ట్యాంకర్ లో టైమింగ్ లోడింగ్ టైం ఉంటుంది, డెలివరీ టైం ఉంటుంది. ఈ చెన్నై నుంచి వచ్చిన ఐఆర్ డైరీ కానీ ఇంకోటి కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మినిమం వాళ్ళకి అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడికి రీచ్ అయిన టైం చూస్తే 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో కొండకు రీచ్ అయిపోయినాయి. మరి ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్ ఎట్లా ఎన్క్లోజ్ చేశారు సార్? నాకు అర్థమే కాదు. ప్రతి ట్యాంకర్ కి ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్ అటాచ్ చేసి పంపించాము అని చెప్పి ఇంత పచ్చి అబద్ధాలు ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి, తిరుపతి దేవస్థానంలో పనిచేసిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేసిన వ్యక్తి ఇంత దారుణంగా అబద్ధాలు మాట్లాడుతుంటే ఏమన్నాడో నాకైతే అర్థం కాని విషయం. రెండోది, సరే మేము పిలిచిన టెండర్స్ అన్ని ఆయన చెప్పిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చెప్పిన మాట ఏంటంటే సివిసి గైడ్ లైన్స్ ప్రకారం మేము చెప్పాము అని చెప్పాము. మరి సివిసి గైడ్ లైన్స్ ఉన్న తర్వాత సివిసి అనేది మదర్ ఫ్రేమ్ ఫర్ ఎనీ టెండర్ ఇన్ ద కంట్రీ. ఏ టెండర్ పోవాలన్నా ఏ డిపార్ట్మెంట్ పోవాలన్నా మీకు తెలుసు, సివిసి గైడ్ లైన్స్ ఫాలో అవుతారు. సివిసి గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నప్పుడు మళ్ళీ రివర్స్ టెండర్ ఎందుకు వచ్చిన మధ్యలో? సివిసి గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నప్పుడు రివర్స్ టెండర్ తీసుకొచ్చి మధ్యలో వాళ్ళని తీసుకొచ్చి నీకు కావాల్సిన టైలర్ మేడ్
స్పెసిఫికేషన్స్ పెట్టి ఆ టైలర్ మేడ్ స్పెసిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు సీఎం గారు డీటెయిల్ గా చెప్పారు. ఏమేమి పారామీటర్ చేంజ్ చేశారు, ఏమేమి పారామీటర్ ఉండాల్సింది, ఏమేమి చేంజ్ చేశారు, అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఏమైతే ఉన్నాయో అవి మాత్రం పెట్టేసి పంపించారు. అది అంతకంటే దారుణమైన తప్పు ఇంకో అంతకంటే ఇంకోటి లేదు. అవి తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి టెండర్లు ఇచ్చి మిగతా వాళ్ళు ఎవరైతే పార్టిసిపేట్ వాళ్ళని పార్టిసిపేట్కే రానికుండా చేసి సప్లై చేస్తామని సంగతి దేవుడి వరకు నేను సప్లై చైర్మన్ లో అడిగారు, ఎండీలో అడిగారు, సీఎంలు మాట్లాడారు, ఇంతమంది చెప్పినా కూడా మాకు ఒక ప్రిస్టేజ్ అండి కర్ణాటక ఆ మిల్క్ ఫెడరేషన్ కు అక్కడ ఇవ్వటం రేటు విషయం తర్వాత విషయం అసలు మమ్మల్ని అవకాశం ఏంటంటే కూడా ఇవ్వకుండా వాళ్ళు రాలేదని చెప్పి వాళ్ళపై నెప్పం వేయటము, వాళ్ళు ఎందుకు రాలేదు కనుక్కోమని చెప్పి ఇవాళ ఇంకొక మాజీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడటం, ఇంత అబద్ధాలు దారుణంగా మాట్లాడతారని దేవుడి దగ్గర పనిచేసి మళ్ళీ వీళ్ళు మళ్ళీ మనిషి పుట్టుకన గురించి మాట్లాడతారు. అసలు వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే ఒక ఆయన మనిషి పుట్టుకనే అంటాడు, ఒక ఆయన మనిషి విలువలు నీతి ఏవేవో పెద్ద పెద్ద పదాలన్నీ మాట్లాడతాడు, అవన్నీ మాట్లాడే టైం వేస్ట్ చేయాలి వచ్చుకోలేదు. ఇటువంటి వాళ్ళు ఇంత పచ్చి అబద్ధాలు చెప్పి ఇదంతా దేశాన్ని ఈరోజు గబ్బలు పట్టించే పరిస్థితి క్రియేట్ చేసి పెట్టేస్తే జరిగిన డామేజ్ ఇవ్వదు. దేశంలో కాదు సార్ మూర్తి గారు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ హిందువులు ఉన్నారో వాళ్ళందరూ మనోభావాలు దెబ్బతిన్నాయి. అసలు లడ్డు ఇవాళ అసలు తినాలంటే భయపడుకుంటున్నాను. మొన్న ఒకసారి జోస్లో కడుగు ఉన్నారు, మొన్న ఏదో డిబేట్లు మాట్లాడుతుంటే ఒక ఆవిడ మాట్లాడుతుంది అసలు లడ్డు తింటానే భయం వేస్తుందండి, ఎవరు హిందూ ఏదో పరిషత్ ఏదో చెప్పినారు లడ్డు తింటానే భయపడుతుందంటే నేను చెప్పాను అమ్మా మరి ఇవాళ లడ్డు గురించి మాట్లాడుతున్నవే, ఇదే ఒక సంవత్సరం ఒక రెండు ఒకటిన్నర సంవత్సరం ముందు కొండపైన భక్తులు లడ్డు గురించి లడ్డు నాణ్యత బాగలేదు అని టీవీలో మాట్లాడితే ఈ ధర్మారెడ్డి గారు విజయనసోడ పిలిపించి వాళ్ళ పాపం కొట్టించారండి, కొట్టించింది మీరు టీవీలో మాట్లాడుతుంది లడ్డు బాగాలేదని చెప్పి. లడ్డు బాగాలేదని చెప్తే ఎందుకు బాగాలేదని దాన్ని పరీక్షించి ఆయన చేయాల్సిన ఫోనిచ్చి కనీసం ఆ దిశగా కూడా అడుగులు వేయకుండా భక్తులను కొట్టించి చేసి పంపించారండి. ఎంతకన్నా నీచత్వము నీచమైన మనుషులు ఇంకోరు ఉంటారా మూర్తి గారు? అటువంటి అటువంటి స్వభావం అటువంటి స్వభావం ఉన్న వ్యక్తుల దగ్గర వాళ్ళ అబద్ధాలు కాక నిజాలు ఎట్లా వస్తాయి వాళ్ళకి? అసలు దేవుడి దగ్గర ఉన్న ఆయన రోజు గుండు కొట్టుకుంటాడు, ప్రతిరోజు గుండు కొట్టుకుంటాడు అంటే ఆయనతో తిరుమల నమ్మి తర్వాత నేనే భక్తుడు అన్నట్లు ఆయన ఎక్స్పోజ్ చేసుకుంటాడు. మళ్ళీ ఆయన చెప్పుకోవటానికి నేను ఎంత మానసికంగా బాధపడుతున్నాను అంటే మానసికంగా బాధపడటానికి కారణం నువ్వు చేసుకున్నట్టువి, నువ్వు చేసిన అపచారం, నువ్వు చేసిన దుర్మార్గాలు, నువ్వు చేసిన అవినీతి, నువ్వు చేసిన ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ప్రతి అంశంలో ఒక నెయ్యి విషయంలో కాదు రైస్ విషయంలో కాదు, రైస్ ఎంత బాగా మంచి రైస్ వచ్చేదండి, ఒకప్పుడు తీసుకొస్తే ఫస్ట్ క్లాస్ ఫైవ్ స్టార్ హోటల్ ఎట్లా ఉండదు ఆ విధంగా రైస్ ఉండేది. నేను పాలక మండలి సభలో పర్చేసుకుంటే మెంబర్ ఉన్నప్పుడు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పేరు పెట్టి వాళ్ళకి అంతా తీసుకొచ్చి వాళ్ళ దగ్గర కొని ఇప్పుడు కూడా అదే సిస్టమ్ నడుస్తుంది. దాని మార్పులు జరుగుతాయని కొన్ని దగ్గరలో ఇవన్నీ ఇటువంటి దుర్మార్గాలు చేసి అబద్ధాలు నివేదికలు ఇచ్చి అబద్ధాలు రిపోర్ట్లు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి చేసిన వీళ్ళు.